हाई फ्रेंड्स, वेलकम टू पीवीएसके कुकिंग। राग पिंड तो उपमा एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक कप्पु उपमा रव तीसुकुन्नानु, ओक कप्पु रागि पिंडि तीसुकुन्नानु। इदि चाला बागुंटदि, मीरु कूडा ट्रई चेयंडि। इंदुलोकि तरिगिन पच्चिमिरपकाय चिन्नवैते रेंडु, पेद्ददैते ओकटि, ओक उल्लिपाय मीडियम सैज़ तरिगि पेट्टुकुन्नानु। इंदुलोकि कोत्तिमीर कूडा कोंचेम तरिगि पेट्टुकोवालि। ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకున్నాను. జీలకర్ర, పచ్చిమిరపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను. ఇవన్నీ సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. కరేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని దోరలుగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాను వేరుశనగ పప్పులు, ఇందులో వేసుకున్నాను. ఇవి వేసుకొని ఒక సెకండ్ అలా ఇలా జస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కప్పు రవ్వ, కప్పు రాగి పిండి రెండు వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారే వరకు సన్న మంట మీద ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంటే రవ్వ పిండి రెండు బాగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన లేకుండా. చూసారు కదా, బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. మీరు కూడా ఈ విధంగా ఉప్మా చేసుకొని చూడండి. రాగి పిండి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రాగి పిండి ఫ్లోర్కి 4 కప్పులు వాటర్ పోస్తున్నాను. అంటే 2 కప్పులకి 4 కప్పులు అన్నమాట వాటరు. ఇవి పోసి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ వేస్తున్నాను. చూసారు కదా, నీళ్లు పోసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత గట్టిగా అయింది. ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాము. బాగా ఉడికిన తర్వాత అంతా ఇలా చిక్కగా అయిపోతుంది. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఉప్మా రెడీ. నేను శనగల చట్నీ చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా.